ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. ఎవరు నోరు మోగబడితే ఎవరికి లాభం, కానీ తనపై వస్తున్న విసులకు విమర్శలు చేస్తున్న విశ్లేషకులకు పెద్ద బ్రేక్ వేయాలని చూస్తున్నాడంట మన మెగా హీరో. కనీసం తొలి సినిమా చిరుత చేసినప్పుడు కూడా రామ్ చరణ్ ఇంత మానసిక ఒత్తిడికి గురై ఉండడు. కాకపోతే ఇప్పుడు మాత్రం జంజీర్ తుఫాన్ ఫ్లాప్ అవడంతో మనోడిని ఏకే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అయితే అలాంటి విమర్శలన్నీ మోగబోయి ప్రశంసలుగా మారాలంటే అది కేవలం ఒకే ఒక్క సినిమా చేతిలో ఉంది. అది త్వరలో రాబోయే ఎవడ సినిమా మీద అద్భుతమైన రేంజ్ ఇట్టి కొడితేనే చరణ్కు పెద్ద రిలీఫ్ వస్తుంది. తుఫాన్ సృష్టించిన బీభత్సానికి కేవలం ప్రొడ్యూసర్ డబ్బులే కాదు, చరణ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. అసలు బాలీవుడ్ దర్శకుని అనవసరంగా నమ్మాడని, పైగా ఇంతేసి 70% నాటి కథలకు చరణ్ ఓటేసి దానిని గొప్పగా ఉందంటూ ప్రచారం కల్పించడంపై విపరీతమైన సెటైర్లు పడ్డాయి. అందుకే ఎవడ సినిమా సక్సెస్ వీటన్నిటికీ పెద్ద ఆన్సర్ అవుతుందట. ఏమంటారు చెరీ? ఏమంటావు చెరీ?